ప్రెసిడెంట్ గారితో షేర్ చేశాను ఈ విషయం. ఎందుకంటే రైతుకి కులంతో ఏం సంబంధం చెప్పండి? ఒక రైతు, కష్టపడే రైతు కుటుంబాన్ని కాపాడుకోవాలి, 10 మందికి నేను కూడా పండించాలి అందించాలి అనే ఆలోచనతోటి కష్టపడతాడు రైతు. రైతుకి కులాన్ని అంటగట్టింది ఈ ప్రభుత్వం. ఎందుకంటే రైతు భరోసా పథకం ఓసిల్కి వర్తించదంట. మరి దేనికోసమండి మనం చేసే ఈ సంక్షేమ కార్యక్రమాలు? లెక్కలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి, 90% మంది రైతాంగం ఈ రోజున ఎకరం కన్నా తక్కువ ఉన్న వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నారు. అంత పేదరికంతో కష్టపడి వాళ్ళు కౌలు రైతులుగా మారిపోయి వాళ్ళు సాగు చేసుకుంటుంటే కాపుకులస్తులు లేరా, రెడ్డికులస్తులు లేరా, కమ్మకులస్తులు లేరా? ఎందుకు వీళ్ళని ఓసీ కేటగిరీ కింద ప్రభుత్వం నిర్ణయించి జియో కూడా పాస్ చేశారు? వీళ్ళకి రైతు భరోసా పథకం కింద వీళ్ళకి ఎటువంటి కూడా వర్తించవని, ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందో చెప్పండి. ఏం తప్పు చేశారు వీళ్ళు? వీళ్ళకేదో 100 ఎకరాలు లేవు, పోని 10 ఎకరాలు లేవు. వీళ్ళందరూ కూడా ఎస్పెషలీ కోస్తా ప్రాంతంలో మీ అందరికీ తెలుసు, ప్రతి కుటుంబానికి ఎకరం ఉన్నారు, 2 ఎకరాలు, మహా అయితే 4 ఎకరాలు ఉంటాయి. ఆ 4 ఎకరాల్లో వీళ్ళు కౌలు తీసుకుని వీళ్ళు ఎకరంన్నరో 2 ఎకరాల్లో కష్టపడి వీళ్ళు సంపాదించుకుంటుంటే వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం లేదు. వీళ్ళకి విత్తనాలు రావు, వీళ్ళకి చివరికి ధాన్యం కొనుగోలు విషయంలో కూడా మొన్న మండపేటలో మేము పర్యటిస్తున్నప్పుడు చాలా ఆగ్రహంతో రైతాంగం ఉన్నారు. మామూలుగా లేదు వాళ్ళ ఆగ్రహం, నేనంత ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఆంధ్రప్రదేశ్ రైతాంగం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసారి పాదయాత్ర చేస్తే వాళ్ళు ప్రతి గ్రామాల్లో కూడా నిరసన తెలుపుతారు, మామూలుగా కాదు, భయంకరంగా నిరసన తెలుపుతారు. ఎందుకంటే వైసీపీ నాయకులు కుమ్మకై, మిల్లర్లతో కుమ్మకై, 750 రూపాయలకి మీరు బస్తా కొని 1400 రూపాయలకి మీరు అమ్ముకుని తెగ సంపాదించారు ఈ 3 సంవత్సరాల్లో. ఊహించలేము మనం. అంత కష్టాల్లో ఉన్నప్పుడు రైతాంగం ఈ 3 సంవత్సరాల నుంచి వాళ్ళ పంట నష్టం మీ అందరికీ తెలుసు. తుఫాన్ అప్పుడు ఎట్లా 6 జిల్లాలు పర్యటించి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మనందరం కూడా ధర్నా చేశాం రైతాంగానికి అండగా నిలబడడానికి. ఈ ముఖ్యమంత్రి గారు కనీసం స్పందించి 25,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తాడేమో ప్రతి కుటుంబాని కోసం అని చెప్పి మనం ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ నుంచి ధర్నా చేశాం. కానీ వాళ్ళు ఎక్కడ కూడా స్పందించలేదు. దానికి స్పందించకపోగా ప్రభుత్వం ఈ విధంగా ఇబ్బంది పెట్టి ఈ 16 లక్షల మంది అధికారికంగా వాళ్ళు చెప్పే లెక్కల్లో 5 లక్షలే మా టార్గెట్ అని చెప్పి ఈ 5 లక్షల మంది కౌలు రైతుల కోసం వాళ్ళు కార్డులు ఇద్దామని ఒక ప్రయత్నం చేశారు. ఎంతమందికి అందింది? కేవలం 4,14,000 మందికి అందింది. ఈ 4,14,000 మందిలో 60% మందికి కనీసం ఒక గింజ కూడా అందలేదు ప్రభుత్వం నుంచి సహాయం. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందో చెప్పండి. ఈ విషయాలు మీరు దయచేసి మీరు జాగ్రత్తగా తెలుసుకుని, ప్రతి ఊర్లో మనకి రైతాంగం ఉన్నారు, ప్రతి జిల్లాలో పాపం రైతాంగం నష్టపోయిన రైతాంగం ఉన్నారు, వాటి గురించి మనం చాలా బలంగా మాట్లాడాలి. ఇదే ప్రధానమైన సమస్య ఈరోజు రాష్ట్రంలో. మనం ఇన్ని రోజులు ఎక్కడ పోయినా డబ్బులు అని అనుకుంటున్నాం. ఎక్కడ పోయినా డబ్బులు అంటే వీళ్ళ జేబులోకి పోయినాయి. క్షేత్రస్థాయిలో ప్రతి ఎంపీటీసీ, ప్రతి సర్పంచ్, ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు, ప్రతి శాసనసభ్యుడు వాళ్ళు సంపాదించిన తీరు చూస్తుంటే ఈరోజు గ్రామస్తుల్లో చాలా ఉద్వేగంగా, చాలా ఆవేశంగా వాళ్ళు బాధపడుతున్నారు. ఇంత నష్టం జరిగిపోయింది మనకి రాష్ట్రంలోని. ఆయన్ని తరిమి కొట్టే రోజులు ఖచ్చితంగా వచ్చినాయి. వైసీపీ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలు ఇంకొకసారి ఓటు అయ్యారు, దానికోసం వాళ్ళు సిద్ధమయ్యారు. మనం సిద్ధం అవ్వాలి, మనం పనిచేసుకోవడానికి సిద్ధం అవ్వాలి. మనం ప్రతి సమస్య పైన ప్రజల పక్షాన్ని నిలబడాలి, ఉద్యమం చేయాలి. దానికోసం మనకి స్ఫూర్తి ఎప్పుడు కూడా మీ వెంట ఉండేది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే వాన వచ్చినా ఎండ వచ్చినా ఏ సందర్భమైనా సరే సమస్య గురించి మనం చాలా పక్కాగా ప్రొఫెషనల్గా మనం సమాచారం తెప్పించుకుని ఆయనతో మనం మాట్లాడితే ఆయన ఇమ్మీడియట్గా స్పందించే మనస్తత్వం అయింది. దాని గురించి ఎక్కడ కూడా వెనకాడరు. కాబట్టి మీ జిల్లాలో ఉన్న సమస్యలు మీరు లోతుగా పరిశీలించండి. అక్కడ ఉన్న రైతాంగంకు ఉన్న సమస్యలు, మహిళలకు ఉన్న సమస్యలు, అదేవిధంగా మన యువత ఉపాధి లేని పరిస్థితుల్లో వాళ్ళు పాపం అల్లాడుతున్నారు పరిస్థితుల్లో, వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించండి. మొన్న మహిళా దినోత్సవం సందర్భంగా పార్టీ నుంచి మనం కార్యక్రమం చేపడదామని నిర్ణయించాం. ప్రతి జిల్లాలో కూడా మన వీర మహిళలందరూ కూడా ప్రతి జిల్లాలో ఒక యూనిట్గా తీసుకుని అక్కడ డ్వాక్రా సంఘాలతో పాటు కలిసికట్టుగా ఒక మంచి వ్యవసాయ కార్యక్రమం చేస్తే దానికి కనీసం 20 మంది మహిళలకి మనం సంవత్సరానికి 100,000 రూపాయల ఆదాయం వాళ్ళకి పెంచేటట్టు ఒక కార్యక్రమం చేస్తే అందరికీ ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఒక కార్యక్రమం మనం లాంఛనంగా ప్రారంభించాం. ఆల్రెడీ అనంతపురం జిల్లాలో మొదలుపెట్టారని నాకు సమాచారం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మనం ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమం చేయబోతున్నాం. దాన్ని కూడా మీరందరూ కూడా దయచేసి క్షేత్రస్థాయిలో మీరు సక్సెస్ చేయండి. అదేవిధంగా మనం 3వ తారీఖున ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీల గురించి పెంచారో
వాటి గురించి ప్రజల్లో ఎటువంటి రియాక్షన్ ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకి ఈ సమస్యపైన పూర్తిగా సమాచారం వచ్చిందా లేదా అనేది మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళకి వచ్చే నెలలో బిల్లు వస్తుందో, మే మాసంలో వాళ్ళకి బిల్లు వస్తుందో, వాళ్ళకి అర్థమవుతుంది ప్రతి కుటుంబానికి 350 రూపాయల నుంచి 500 రూపాయల వరకు విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి. దాంతో పాటు ఈ ట్రూ యాప్ ఛార్జీలు కూడా ఈ ముఖ్యమంత్రి ప్రజలపైన నెట్టుతున్నాడు. ఆ భారం ప్రజలు మోయాలి. కేవలం 1400 కోట్ల రూపాయలు ప్రజలే మోస్తున్నారు, దానికోసం ఇదంతా కసరత్తు చేశామంటే మాత్రం అది చాలా సత్యదూరం. వీళ్ళు చేస్తున్న కార్యక్రమం, నేను ఎంతోమంది అధికారులతో కూడా మాట్లాడాను, ప్రతి చోట నిరసన వస్తుంది. ఎక్కడైనా సరే ఒక అధికారి వెళ్తుంటే ఈ రోజున ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు మీటర్ రీడింగ్ తీసుకుంటుంటే అక్కడ నిరసన వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఛార్జీలు పెంచేశారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, దీని గురించి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం లేదనే విషయం వాళ్ళందరూ కూడా ప్రస్తావించారు. మొన్న ప్రెసిడెంట్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కలెక్టర్ దగ్గర మనం ఆ రోజు నిరసన కార్యక్రమం తెలిపాం, మెమరాండం ఇచ్చాం, మీరందరూ కూడా పాల్గొన్నారు, చక్కటి కార్యక్రమం చేశాం. కానీ ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కాబట్టి రాబోయే రోజుల్లో దయచేసి మీరు మీ జిల్లాల్లో ప్రతి మండలాల్లో కూడా ఇటువంటి కార్యక్రమం చేయండి. ప్రతి మండలంలో కూడా ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మీరందరూ కూడా ఆ నినాదంతో తప్పకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో అర్థం కాకపోవచ్చు, కానీ ఇందాక అన్నట్టు 15 రోజుల్లో వాళ్ళకి అర్థమైపోతుంది ఏ విధంగా ఛార్జీలు పెరిగినాయో. మండల స్థాయిలో మీరు ఈ మీటింగ్లు నిర్వహించండి, అన్ని ప్రాంతాల్లో కూడా తీసుకెళ్లే విధంగా మనం ఈ కార్యక్రమం చేద్దాం. వీటితో పాటు మీ అందరికీ తెలిసిన అంశం, మనం పార్టీ నుంచి ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ సమాచారం మీకు అందుతుంది, మీరు పాల్గొనాలి. అంతేగాని మాకు పార్టీ ఆఫీస్ నుంచి మనకి సమాచారం రాలేదనో, లేకపోతే ఆ ఫలానా నాయకుడు చెప్తే నేను స్పందిస్తానో, ఇవన్నీ వదిలేసేయండి. ఈ ఒక్క సంవత్సరం నేను మొన్న కూడా నేను మిమ్మల్ని కోరాను, ఒక్క సంవత్సరం మనం పట్టుదలతో పనిచేస్తే, మనం మన గ్రామ స్థాయి వరకు మన పార్టీని తీసుకెళ్ళగలిగితే, మనం ధీటుగా ఒక బ్రహ్మాండమైన సమాధానం రాష్ట్ర ప్రజల తరఫున మనం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పచ్చు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది మన ఆంధ్రప్రదేశ్లో. దానికోసం మనం సిద్ధంగా ఉండాలి, మనలో ఆ ఫీలింగ్ రావాలి. నేను ఎమ్మెల్యే అవ్వాలి, నేను ఎంపీ అవ్వాలి, రేపటి రోజున నేను మంత్రి అవ్వాలి, నేను మన రాష్ట్రానికి ఉపయోగపడాలి, ఒక మంచి నాయకత్వంలో రావాలని మీ అందరిలో కూడా అటువంటి భావన రావాలి. దానికోసం మీరు రాత్రి బౌలు కష్టపడండి, కృషి చేయండి. మీకు ఎప్పుడు అండగా ఉంటాం, ఆయన నిరంతరం ఎప్పటికప్పుడు జిల్లా స్థాయిలో ఏం జరుగుతుందనే దానిపైన ఎప్పుడు సమాచారం తెప్పించుకుంటూ ఉంటారు. చాలామంది రకరకాల అపోహాలు బయట చెప్తూ ఉంటారు, అన్ని విధాలుగా కౌలు చెప్తూ ఉంటారు. నేను చెప్తున్నా ఈ రోజున మీకు, గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పాను, ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపైన, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన, జిల్లా స్థాయిలో మీరు ఏర్పాటు చేస్తున్న ప్రెస్ కాన్ఫరెన్స్లపైన, మీరు అక్కడ క్షేత్రస్థాయిలో నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మీ పనితీరు గురించి ఎప్పటికప్పుడు ఆయన సమీక్షించుకుంటూనే ఉంటారు, సమాచారం తెప్పించుకుంటూనే ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఇంకా ధైర్యంగా పనిచేయండి. ఎందుకంటే ఎక్కడ కూడా పొరపాటు చేయం పార్టీలో, పలానా వాళ్ళకి మాకు స్థానం కల్పించామంటే దాని వెనక చాలా ఆలోచనతో తీసుకున్న నిర్ణయం అది. అదేదో హడావిడిగా ఒక 10 నిమిషాలు తీసుకున్న నిర్ణయం కాదు. ఆయన ఎప్పుడు కూడా అటువంటి నిర్ణయాలు తీసుకోరు. మన పార్టీలో మన జన సైనికులకి, వీర మహిళలకి అగ్రస్థానం కల్పించాలి, నాయకత్వాన్ని పెంచాలి. అవసరమైతే ఇంకో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో వాళ్ళే నాయకులు అవుతారు. మన ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళని తీర్చిద్దామనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు, తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. మీరు జిల్లా స్థాయిలో దయచేసి, ఇప్పుడు కొత్తగా జిల్లాలు వచ్చినాయి, వాటిని పట్టించుకోబాకండి. ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు మనం గతంలో ఉన్న 13 జిల్లాలు, మనకున్న కార్పొరేషన్ అధ్యక్షులు వీళ్ళే కొనసాగుతారు. మీ సిస్టమ్ మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే ప్రభుత్వం అది లోపాయభూషితంగా తీసుకున్న నిర్ణయం, అందరికీ ఉపయోగపడే నిర్ణయం కాదు. అది ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు, దేనికోసం నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళ రియల్ ఎస్టేట్ కోసమో, లేకపోతే కొంతమంది పదవులు ఇవ్వడానికి కోసం వాళ్ళు తీసుకున్నారు తప్ప నిజంగా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం కాదు. పరిపాలన అనేది నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే, మీ వాలంటీర్ వ్యవస్థ దేనికి ఈ రోజున, మీ రైతు భరోసా కేంద్రాలు దేనికి ఉన్నాయి ఈ రోజున, ఎక్కడైనా ఎవరికైనా సరైన రీతిలో వాళ్ళు ఆదుకోగలిగారా, దాన్ని మీరు ప్రశ్నించండి. పార్టీని మీరు ముందు తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కరూ ప్రతి కార్యక్రమాల్లో పార్టీ జెండాని మీరు పట్టుకుని ముందుకెళ్ళాలి, దానికి మీరు సిద్ధమవ్వాలి. ప్రతి కార్యకర్తని మీరు ఎంకరేజ్ చేయండి, ఒక్క కార్యకర్తని కూడా మీరు చిన్న చూపు చూపబాకండి. ఒకవేళ మీరు ఆ పొరపాటు చేస్తే నా మాట నమ్మండి, 2 రోజుల్లోనే ఆయనకి దగ్గర సమాచారం వస్తుంది. ఫలానా వ్యక్తిని కించపరిచారు, ఫలానా వ్యక్తిని ఆయన ఇబ్బంది పడేటట్టు మనం ఎవరైనా మాట్లాడడం అనే విషయం ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వస్తుంది. కాబట్టి మీరేదో అదేదో మనదే, నేను చెప్పినట్టు నడవాలి, నా కమిటీ నేను చెప్పినట్టే వినాలి,
అవన్నీ కాదు. అందరం సమిష్టిగా ఒక బాధ్యత తీసుకుని, ఇందాక నేను అన్నట్టు రెస్పాన్సిబిలిటీ కమ్స్ విత్ లీడర్షిప్, లీడర్షిప్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ. అది ముఖ్యం. మనం ఈరోజు పదవిలో ఉన్నాం, మనందరం ఇక్కడ కూర్చున్నాం ఆయన దగ్గర అంటే మనకు బాధ్యత ఉంది. ఆ బాధ్యతని మీరు జాగ్రత్తగా ముందు తీసుకెళ్ళాలి. ఈరోజు విస్తృత స్థాయి సమావేశంలో కొన్ని ముఖ్యమైన తీర్మానాలు మనం చేయాలి. ఆ తీర్మానాల గురించి చివరిలో మళ్ళీ పార్టీ అధ్యక్షులు మాట్లాడే ముందు నేను ఆ రెండు మూడు తీర్మానాలు మీ ముందు ప్రవేశపెడతాను. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ఆల్రెడీ నాకు ప్రెసిడెంట్ గారు ద్వారా కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా వాటి గురించి కూడా మేము పరిగణలోకి తీసుకుని ఏ విధంగా ఆ తీర్మానాలు చేద్దామో, రాజకీయ పరంగా మన ప్రజలకు ఉపయోగపడే విధంగా కొన్ని విషయాల గురించి నేను ప్రస్తావిస్తాను. ఈ ముందుగా నేను పెద్దలు నాబాబు గారిని మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తూ, దాని తర్వాత కొంతమందికి మనం అంటే కొంచెం ఆలస్యంగా మనం మొదలుపెట్టాం కాబట్టి పిఎస్సి సభ్యులు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, మరి ప్రధాన కార్యదర్శులు దయచేసి సమయం తక్కువ తీసుకుని మీరు కొంతమంది మాట్లాడితే బాగుంటుంది. నేను ముందుగా పెద్దలు నాబాబు గారిని ఈరోజు ఈ సందర్భంగా మాట్లాడమని కోరుతున్నాను.